నేను ఇక్కడ కార్యకర్తలు కాపాడదానికి రాలా. కార్యకర్తలే వాళ్ళ భుజ స్కందాల పైన నన్ను ఈరోజు మోస్తున్నారు. 2004 నుంచి 2009 వరకు వందలాది మంది కార్యకర్తలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ చంపేసింది. స్వర్గీయ శ్రీ పరిటాల రవీంద్ర గారిని కూడా ఆనాడు చంపేశారు. ఎవడు భయపడలా. ఆనాడు చెప్పారు పార్టీ మారండి అని చెప్తే కార్యకర్తలు ఒకటి అన్నారు, నన్ను చంపే పర్వాలేదు కాని ఎత్తిన పసుపు జెండా నేను దించను అని ఆనాడు చెప్పిన కార్యకర్తలది. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ పెట్టారో నాకు తెలియదు. చాలా మంది నాయకులు పార్టీ వీడినా కార్యకర్తలే పార్టీకి అండగా నిలబడ్డారు. అది తెలుగుదేశం పార్టీ ఆస్తి, అదే తెలుగుదేశం పార్టీ బలం. ఎండలు కూడా లెక్క చేయకుండా నిన్నటి నుంచి చూస్తున్నా, నాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రజలు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు.